లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. తమ పార్టీ నేతల్ని ఆ సంస్థలు బీజేపీలో చేరాలని అడుగుతున్నాయని, లేదంటే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాయంటూ ఆరోపించారు. సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఐటీ వంటి సంస్థలు కమలం పార్టీకి ఆయుధాలుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల్ని వేధించేందుకు ఈ సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ వాడుకుంటుందన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ సంస్థలు సోదాలు చేస్తూ ఇళ్లల్లోకి చొరబడుతున్నాయని విమర్శించారు. భూపతినగర్లో రెండేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు ఘటనలో నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన ఎన్ఐఏ అధికారుల వాహనంపై స్థానికులు దాడి చేసి ఘటనను దీది ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ పార్టీ నాయకులు కార్యకర్తల్ని బీజేపీలో చేరాలని, లేదంటే చర్యలను ఎదుర్కోండి అని దర్యాప్తు అధికారులు అడుగుతున్నారని దీది ఆరోపించారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం, పీఎం ఆవాస్ యోజనకు సంబంధించిన నిధుల్ని కేంద్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.